వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. సో మనం భారత రాజ్యాంగానికి సంబంధించిన విభాగాలకు సంబంధించి కంటిన్యూషన్లో ఉన్నాము. లాస్ట్ వీడియోలో వారు పాస్ పుస్తకాలు చూడండి, ప్రభుత్వం ఇచ్చే పాస్ పుస్తకం మొత్తం 25 భాగాలు సంబంధించి 21 నుంచి ఏ భాగాన్ని డిలీట్ చేసుకున్నాం, ఎన్ని భాగాలు యాడ్ చేసుకున్నాం, ఏ సంవత్సరంలో ఆ ప్రభుత్వం ఏంటని చెప్పేసి గతంలో 2-3 క్వశ్చన్స్ వచ్చాయి అక్కడ, అది ఒకసారి దాన్ని వాచ్. ఇప్పుడు 25 భాగాలు ఏమున్నాయో చూద్దాం. సో మొదటి భాగం ఏముంటుంది అన్నప్పుడు, మొదటి భాగంలో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే, నేను ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటారు, కేంద్రము మరియు దాని భూభాగము అంటారు. భూభాగాలు, కేంద్రము మరియు దాని భూభాగాలు అన్నప్పుడు 1 నుంచి 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవటం చాలా కష్టము అంటారు. చాలా సింప్లిఫై చేస్తాను చూడండి ఈరోజు మనం. ఇక్కడ రెండవ భాగం ఏంటంటే, నేను రాస్తూ ఉంటాను, నేను ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. రెండవ భాగాన్ని ఏమంటామంటే సిటిజన్షిప్ అంటారు. సిటిజన్షిప్ పౌరస్వత్వం 5 నుంచి 11 భాగాలు ఉంటాయి. మూడవ భాగం ఏంటంటే, మూడవ భాగం ఫండమెంటల్ రైట్స్ అంటారు, ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు ఉంటాయి. నాలుగవ భాగాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు డిపిఎస్పీస్ అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటారు, 36 నుంచి 51 వరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి నాలుగో భాగం 4A చెప్పాను, 4A 14A అనేది, ఇది మనకి ప్రాథమిక విధులకు సంబంధించి. ఈ ప్రాథమిక విధులు 51 ఆర్టికల్లోని ఏ నుంచి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం మనకి 51K వరకు ఉన్నాయి. కే అంటే 11 కదా, రైట్, పదకొండు భాగాలు అండి ఈరోజు. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మీరు ఏ ఎగ్జామ్స్ తీసుకోండి, నేను ఇక్కడ రాసినటువంటి అంశాల మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, వచ్చినాయి కూడా. ఎట్లా చూద్దాం చూడండి, దీంట్లో మనకి చూస్తూ ఉంటే కేంద్రం సెకండ్ చూద్దాం. సెకండ్ పార్ట్లో ఏముంది ఇక్కడ చూడాలి, ఇక్కడ సెకండ్ అని రాస్తున్నాను, ఇక్కడ సెకండ్లో సిటిజన్షిప్ ఉంది గుర్తుపెట్టుకోండి, సెకండ్లో సిటిజన్షిప్ ఉంది. ఎస్ అనే నెంబర్ ఎలా రాస్తాం మనము, సో కొంతమంది ఎస్ అనే నెంబర్ ఇలా రాస్తూ కొంతమంది ఇలా రాస్తారు ఎస్ అనేది. దీన్ని ఫైన్ ఏం చేసుకోవచ్చు మనం, ఎస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నా, అదే పాయింట్. సెకండ్ సిటిజన్షిప్, సెకండ్ ఏంటిది 5 పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఉన్నసరికి ఫండమెంటల్ రైట్స్, ఎఫ్ నెంబర్ ఎంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 6ని మనం 3ని డబల్ చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది. థర్డ్ పార్ట్ని డబల్ చేసుకుంటే మనకి 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఎంత, అది బిగినర్స్కి మాత్రమే బాగా ఉపయోగపడుతుంది, కొన్ని ఆల్రెడీ సీనియర్స్కి కూడా ఉపయోగపడే అంశాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఎఫ్ నెంబర్ ఎంత అంటే 6. సో మనకి 3ని డబల్ చేస్తే 6 వచ్చింది, 6ని డబల్ చేస్తే 12 వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక డిపిఎస్పీ డి నెంబర్ ఎంత 4, ఆల్ఫాబెటికల్లో డి నెంబర్ 4. నాలుగోది ఏంటిది, ఈ 3 గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పక్కన పెట్టేసండి, కేంద్రము దాని భూభాగం. భూభాగం అన్నప్పుడు ల్యాండ్ కదా, ల్యాండ్ అన్నప్పుడు 4 దిక్కులు ఉంటాయి, మీరు పట్టాలు 4 దిక్కులు కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 దిక్కుల్లో మనకి 1తో స్టార్ట్ అయ్యి మనకి 4 ఆర్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, 1, 2, 3 4 ఆర్టికల్స్ తోటి భూభాగం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సిటిజన్షిప్, ఆ ప్రొనౌన్సియేషన్ తీసుకోండి, సెకండ్ సిటిజన్షిప్ ఎస్ 5. మూడవది ఎఫ్ తీసుకుంటున్నప్పుడు 6, ఆర్ ఫండమెంటల్ రైట్స్ 6 డబల్ చేసుకుంటే 12 తీసుకోండి. ఇక డిపిఎస్పీలో డీన్ అంటే ఎంత అంటే 4 భాగము. ఇక్కడ 4A సంబంధించింది ఫండమెంటల్ డ్యూటీస్, 51 ఆర్టికల్స్లోని క్యాపిటల్ ఏతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది గతంలో తెలంగాణ ఎస్ఐలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆదేశిక సూత్రాలు 51తో ముగించినాయి, 51A ప్రాథమిక విధులు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అడిగాడు క్వశ్చన్, ప్రాథమిక విధులు 51తో ప్రారంభమవుతున్నాయి అన్నట్టు, తప్పది 51A ప్రారంభం, అది రైట్ స్టేట్మెంట్. ఇప్పుడు 4 భాగం చూసుకుందాం. ఇక్కడ 4A భాగాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రాథమిక విధులను 1975 భారతదేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఏర్పాటు చేసింది ప్రాథమిక విధులను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఓన్లీ లక్ష్మీకాంత్లోనే ఉంది. ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్,
డ్యూరింగ్ ది ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇన్ దేర్ ఆఫ్ 1975 బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇందిరాగాంధీ. ఇది ఒక్క స్టేట్మెంట్ మనకి ఏ బుక్లో లేదు లక్ష్మీకాంత్లో అని ఉన్నది. ప్రాథమిక విధులని మనం ఇలా పెట్టుకున్నాం. ఇది 9A కి సంబంధించింది. అంటే 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ జరుగుతూ ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో పొందుపరిచారు. గుర్తుపెట్టుకోండి, 76లో పొందుపరి. మీకు చెప్పాను 4-2 కలిపితే ఎంత వస్తుంది? 6 వస్తూ ఉంది. ఇప్పుడు 44th అమెండ్మెంట్ ఎంత అంటే 1978 గుర్తుపెట్టుకోండి. 4-4 కలిపితే ఎంత? 8. 4-4 కలిపితే 8 వస్తుంది. 4-2 కలిపితే 6 వస్తుంది. ఇది 4వ భాగానికి సంబంధించి. అంటే 1972లో 4వ భాగంలో మనకి 4A లో ఉన్నటువంటి ప్రాథమిక విధులు ప్రారంభంలో 10 మాత్రమే ఉన్నాయి. 86th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ దయర్ ఆఫ్ 2002. 2002లో 82వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించారు? విద్యకు సంబంధించి. విద్యకు సంబంధించింది 11వ భాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏంటి సార్? అది తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా పాఠశాలలో చేర్పించాలనేది తల్లిదండ్రులకు ఒక బాధ్యతగా చెప్పారు. అంటే ఏంటి? ఇక్కడ భారత రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు 42లో 10 ఉన్నాయి, ప్రస్తుతం 11 ఉన్నాయి. 11వ భాగాన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002. మీరు కావాలంటే ఏ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి మీరు వెరిఫై చేసుకోండి. ఇంత డీటెయిల్గా సబ్జెక్ట్ ఇచ్చినట్టు ఎవడు ఉన్నాడు, రైట్? నెక్స్ట్ ఇక నెక్స్ట్ 4 అదొక సెట్ అనమాట. నెక్స్ట్ 5th పార్ట్ తీసుకుందాం. 5th పార్ట్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ అంటారు, కేంద్ర ప్రభుత్వము. 51 అయిపోయింది కదా, ఎంతతో స్టార్ట్ అవ్వాలి? ఇంకా 52తో స్టార్ట్ అవ్వాలి. 52 నుంచి 151 ఆర్టికల్స్ ఉంటాయి. ఇవి చూడండి, యూనియన్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వము, ఇది 5వ నెంబర్. ఇది యూనియను తర్వాత 52తోనే స్టార్ట్ అవుతుంది, 52 నుంచి 151. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 5వ భాగం అంటే ఇప్పుడు మనం రోమన్ అంక వేస్తాం, ఇది 1 అని 2 అని, ఇది ఏమేస్తాం? 5 కదా, రోమన్ అంక 5. అంటే మనం ఇట్లా వి కాదు కానీ యు తీసుకుందాం. ఇలా యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 5వ భాగము, అన్ని 5లా ఉన్నాయి చూడండి. 5వ భాగం 52తో స్టార్ట్ అవుతుంది, 51తో ఎండ్ అవుతుంది, అంటే 151. ఇక 6వ భాగము 6th పార్ట్, నేను ఎలా రాస్తాను అలానే గుర్తుపెట్టుకోండి. 6th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. 6th పార్ట్లో ఏముంటుంది సార్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆర్టికల్ 152 నుంచి 237 వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్టికల్స్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదొక అంశం. 152 నుంచి 237 ఇక్కడ రాస్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీన్ని? 6 అన్నప్పుడు 5వ భాగము, సారీ SIX 6, ఎస్ అంటే ఇక్కడ ఏంటిది? స్టేట్. 6th పార్ట్ స్టేట్కి సంబంధించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆర్టికల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 237 6వ పార్ట్ ఎన్నితో ఆర్టికల్తో ఎండ్ అవుతుంది? 37తో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి, 6వ భాగములో ఆర్టికల్స్ 237తో ఎండింది. 7వ భాగముల ఆర్టికల్స్ 238తో మనకు కనిపిస్తూ ఉంటుంది. 7వ భాగాన్ని మనం తొలగించుకున్నాం, రైట్. 8వ భాగాన్ని తీసుకుందాం. 8వ భాగం 239తో స్టార్ట్ అవుతుంది, అంతే కదా, 239తో స్టార్ట్ అవుతుంది. 239 నుంచి 242తో కనిపిస్తూ ఉంటుంది. 9వ భాగం మనకు తెలుసు, పంచాయతీ రాజులు 243తో స్టార్ట్ అవుతూ ఉంటుంది, 243. ఇప్పుడు చూడండి, సింపుల్ గుర్తుపెట్టుకో, 6వ భాగంలో చివరి నెంబర్ ఎంత? 7. 7వ భాగంలో చివరి నెంబర్ ఎంత? 8. 8వ భాగంలో చివరి నెంబర్ ఎంత? 9. ఇట్లా +1 +1 అవుతుంది. చూడాలి, 5వ భాగంలో ఎంత ఉంది మనకి? 5 కంటే 151. 5 + 1 ఎంత? 6 అనే నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ. 6వ భాగం ఎంత? 152తో స్టార్ట్ అయ్యి 237తో ఎండ్ అవుతుంది. అంటే మనము కొన్ని ఆర్టికల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక టెక్నిక్ అనమాట. ఇది 6వ భాగం 7, 8, 9 భాగాలకు సంబంధించి. ఇప్పుడు చూద్దాం. సో 6వ భాగం స్టేట్ గవర్నమెంట్, 7వ భాగం ఏం చెప్పుకున్నాం మనము? ABCD రాష్ట్రాల వర్గీకరణ ఉంది కాబట్టి ఎప్పుడు తొలగించాం మనం చెప్పాలా? 1956 7th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 7వ భాగాన్ని మనం తొలగించుకున్నాం. ABCDలో వర్గీకరణ ఉంది కాబట్టి ఫజలాల కమిటీ దీన్ని కొట్టేయమని చెప్పేసింది. ఇక 8వ భాగం ఆల్రెడీ చెప్పాను, 8వ భాగాన్ని చూడండి. 8వ భాగం ఏమంటుంది? కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక్కడ కేంద్రం అన్నప్పుడు ఇది కదా, ఈ లెటర్ కదా, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 8 చేసుకోవచ్చు కదా, చిన్నప్పుడు ఆటలాడుకున్నారా లేదా? సో ఎస్ఆర్ నెంబర్ మనం ఏం చేసుకోవచ్చు? 8 చేసుకోవచ్చు. 8 అన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు
టూ మనకేముండాలి ఇక్కడ నైన్, ఎయిట్తో ఎండ్ అవుతుంది కాబట్టి 239తో స్టార్ట్ అయ్యి 242తో మనకి ఎండ్ అవుతా ఉంది. ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి 8వ భాగం. రైట్, 9వ భాగము తర్వాత 9A తర్వాత 9B ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 9 ఏంటంటే మనకి పంచాయతీ రాజ్ సిస్టమ్. పంచాయతీ రాజ్ మనకి సర్పంచ్ ఇలాంటి అందరూ మనకి కనిపిస్తూ ఉంటారు. ఇది వచ్చరికి 243 నుంచి స్టార్ట్ అయ్యి 243O నుంచి మనకి 243O నుంచి 243ZG మీకు చెప్పుకున్నాం. రైట్, ఇంక ఆర్టికల్స్ గురించి నేను డీటెయిల్ రాయకపోవచ్చు ఇక్కడ. ఇక ఏ 9A వచ్చరికి మున్సిపాలిటీస్ అని చెప్పేసి చెప్పుకున్నాం, మున్సిపాలిటీస్. 9B వచ్చరికి కోఆపరేటివ్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ వీడియోలో మీరు ఒకసారి చూడండి, ఏ సంవత్సరంలో యాడ్ చేశానో చెప్పాను కూడా, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకున్నాం. ఈ రెండు కూడా 1992 ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇది వచ్చరికి 97వ రాజ్యాంగ సవరణ, ఇది వచ్చరికి 73-74 అని చెప్పాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, 8 అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, 8 అన్నప్పుడు ఎస్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక 7 అనే నెంబర్ని చాలామంది హిందూ మైథాలజీ 7 నెంబర్ని ఒప్పుకోదు, క్రైస్తవులు 7 నెంబర్ చాలా బెస్ట్గా ఆలోచిస్తారు. సో 7 అనే నెంబర్ అనేది హిందువులు దీన్ని చెడు నెంబర్గా చూస్తారు, అందుకని దీన్ని తొలగించుకున్నారు. రైట్, అలా గుర్తుపెట్టుకొని సిల్లీగా అంతమించేం లేదు. రైట్, చూడండి 9వ భాగాన్ని ఇలా ఉన్న 9ని ఏం చేయొచ్చు నేను, వీడు తిప్పుతా, ఆ తిప్పుకోండి సార్ అన్నారు మీరు, అది అది తిప్పిన ఏమైంది 9వ భాగం పంచాయతీస్ అయింది. ఇక పంచాయతీలో స్థేమ్ రావాలి, ఇంకా మున్సిపాలిటీస్ రావాలి, రెండిట్ల సెట్ వచ్చేసినాయి. ఇక 9B బీ ఫర్ సి ఫర్ ఏబిసి ఆల్ఫబెటికల్ నెంబర్. 9B ఏముంది మనకి, కోఆపరేటివ్స్ ఉన్నాయి, ఇది 9కి సంబంధించింది, 9A 9B. ఇక 10కి సంబంధించి 10వ భాగం వచ్చరికి ఏముంటుందంటే షెడ్యూల్డ్ ఏరియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్ ఏరియా అంటారు, షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్ ఏరియా అంటారు. ఈ షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్ ఏరియా అంటే ఎన్నుకబడినటువంటి ప్రాంతాలు. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్డ్ ఏరియా అంటే కొండ ప్రాంతాలు, ఎన్నుకబడినటువంటి ప్రాంతాలు, ట్రైబల్ ఏరియా, సో అడవుల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఈ 10వ భాగం అనేది షెడ్యూల్డ్ ఏరియా షెడ్యూల్డ్ ట్రైబ్ గురించి చెప్తూ ఉంటుంది. మీరు ఒకసారి షెడ్యూల్స్, సారీ ఇది మన పార్ట్స్ కదా, 10వ పార్ట్ మీకు షెడ్యూల్స్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, 5వ షెడ్యూల్ తర్వాత 6వ షెడ్యూల్స్ కనిపిస్తూ ఉంటాయి, నోట్ గుర్తుపెట్టుకోండి. సో షెడ్యూల్స్లో తీసుకుంటున్నప్పుడు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ మనకు కనిపిస్తూ ఉంటుంది, మీరు ఒకసారి ఆ పార్ట్ను ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, షెడ్యూల్డ్ ఏరియా అంటే కొండ ప్రాంతాలని అటవీ ప్రాంతాలని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం 10వ భాగంలో. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు భారతదేశంలో అభివృద్ధికి చాలా వెనుకబడ్డారు, దేశం అభివృద్ధి చెందిందంటే అర్థం ఏంటి, అందరు అభివృద్ధి చెందాలి. ఈ కొండ ప్రాంత వాసులు అటవీ ప్రాంతాల్లో నివసించిన వాళ్ళు భారతదేశంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే భారతదేశం అభివృద్ధి చెందలేదు. అంటే కంప్లీట్గా మనం అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఈ కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. 10వ నెంబర్ అనేది కంప్లీట్ ఫిగర్ అంటాను నేను, సో రైట్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 10వ నెంబరు మనకి అర్థమాటిక్ చేస్తున్నప్పుడు మనకి బాగా తెలుసు, ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళకి బాగా తెలుసు. ఈ 10వ నెంబర్ని మనకి డివైడ్ చేయడం చాలా ఈజీ, మనకి 10వ నెంబరు కంప్లీట్నెస్ని తెలియజేస్తూ ఉంటుంది. 9 కంప్లీట్ అనిపిస్తుందా, అనిపించదు, 10వ నెంబరు చాలా కంప్లీట్ అనిపిస్తూ ఉంటుంది. ఇది అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అప్పుడే మనకి కంప్లీట్గా దేశం అనేది అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు 11వ భాగము, 12వ భాగము, 13వ భాగము, 14వ భాగము, 14A భాగము, నెక్స్ట్ వన్ వచ్చరికి 15వ భాగము, ఈ మొత్తానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్టార్టింగ్లో ఎవరైనా సరే గుర్తుపెట్టుకుంటారు, ఇక్కడ గుర్తుపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను మీకు, సింపుల్ గుర్తుపెట్టుకునే స్టోరీ చెప్తాను. సో మనకి ఒక కోచింగ్ సెంటర్లో, సో కోచింగ్ సెంటర్ అని కదా ఒక కాలేజ్ తీసుకుందాం. సో కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, మొత్తానికి ఏం చేశారు సార్ అంటే ఇద్దరు ఇష్టపడ్డారు. సో అమ్మాయి అబ్బాయి, మరి అమ్మాయిని ఎట్లా చేస్తారంటే అమ్మాయికి జడ అర్థమైతే ఇక్కడ, రైట్, అమ్మాయికి జడ వేస్తుందా, వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వీళ్ళిద్దరు ఇష్టపడి ఏం చేశారు సార్ అంటే మీకు తెలిసి ఇంకేం చేశారు, లవ్ చేసుకున్నారు. ఇక లవ్ చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక పెళ్లి చేసుకుందామన్నారు. సో ఇంట్లో వాళ్ళేమో ఉద్యోగాలు వస్తేనే పెళ్లి చేసుకోండి లేకుంటే లేదంటున్నారు. వీళ్ళు ఏం చేశారు, మనకు ఉద్యోగం రాకుండా పోతుందని చెప్పేసి మొత్తానికి ఏం చేశారంటే వితౌట్ జాబ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొదటిసారిగా వచ్చేటువంటి మ్యారేజ్ ఎలా చేసుకున్నారు సార్ అంటే మంచిగా ఏమన్నారు, శాసనబద్ధంగా ఎట్లా అంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, మనకు చట్టాలు ఉన్నాయి కదా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేశారు. ఇక కొన్ని రోజులు సంసారం చేశారు, కొన్ని రోజులు ఏం చేశారు, సంసారం చేశారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి.
సో లవ్ చేసుకున్నారు, మొత్తానికి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పేసి ఏదో ఆవేశపడి మరి ఏం చేయాలని మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది అనవసరంగా ఆవేశపడ్డామని చెప్పేసి. పెళ్ళి అయిన తర్వాత వచ్చే మొదటి ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం. మొదటి ప్రాబ్లం ఏంటంటే ఆర్థిక సమస్య వస్తుంది. ఇక జాబ్ లేదు కదా చెప్పాను ముందు, ఇక్కడ జాబ్ లేకుండానే పెళ్లి చేసుకున్నారు కాబట్టి చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నాను. అమ్మాయి అంటది తప్పంతా నీదే అంటది, కాదు నాది కాదు తప్పు, నేను ఐలే చెప్పినప్పుడు నువ్వు ఎందుకు రిజెక్ట్ చేయాలని చెప్పేసి అమ్మాయి అంటది. మొత్తానికి అందరికీ ఆర్థిక ప్రాబ్లం వల్ల డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి నీదే తప్పు, నువ్వు ఉద్యోగం చేయి నువ్వు ఉద్యోగం చేయి అంటే మొత్తానికి తిట్టుకెళ్ళి ఏం చేస్తారు, గొడవ పడి విడిపోతారు. విడిపోయినప్పుడు ఎవడు కుంపటి వాడదే అంతే కదా, ఎవడు బిజినెస్ వాడదే అంటే ఎవడి ఎవరి లైఫ్ వాడదే, ఇట్లా విడిపోయారు ఇద్దరు విడిపోయారు. ఇక మనోడు అబ్బాయికి పౌరుషం ఎక్కువ కదా ఏం చేశాడంటే ఇక లాభం లేదు అబ్బాయి అని చెప్పేసి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుదామని చెప్పేసి మొత్తానికి గ్రూప్ టూ ప్రిపేర్ అయింది. మనోడు గ్రూప్ టూ ప్రిపేర్ అయింది. గ్రూప్ టూ అంటే తెలుసు కదా ఇంకా అన్ని కేసులు ట్రిబ్యునల్లో మనకి మైనస్ మార్కులు అది తప్పు ఇది తప్పు అన్ని చెప్పేసి ట్రిబ్యునల్లో కేసు పడేసిపోయింది. ఇక్కడేమో లవ్ చేశాడు పెళ్లి చేసుకున్నాడు రిజిస్టర్ ఆఫీసులు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు సంసారం చేశాడు ఆర్థిక సమస్యలు వచ్చాయి విడిపోయాడు. విడిపోయిన తర్వాత ఎట్లయినా సరే నేను పెద్ద ఉద్యోగాన్ని కొట్టి మొత్తాన్ని నేను ఆర్డీఓని అవుతా లేకుంటే డీటీ అయ్యి నీ సంగతి చూస్తా అని చెప్పేసి మనోడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ ప్రిపేర్ అయితే అది కేసు అయిపోయి ట్రిబ్యునల్లో ఉండిపోయింది. ఇక ఏం చేస్తాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది ఇంక లాభం లేదని చెప్పేసి సో అల్లూరులో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే ఇక ఎలక్షన్లోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు అనమాట. మొత్తానికి గ్రూప్ టూ ఏం కాలేదు కానీ సర్పంచ్ అయినాడు. ఇది మనోడు పరిస్థితి. ఎంతసారి అవ్వారం అంతే చూడండి, సింపుల్గా చెప్తాను. రైట్, చూడండి వీడియోని చూద్దాం ఒకసారి. 11వ భాగాన్ని తీసుకుందాం ఇక్కడ. రైట్, సరే. సో 11వ భాగాన్ని తీసుకుంటున్నప్పుడు ఇద్దరు కనిపిస్తున్నారు. సో ఇక్కడ బ్యాక్ ఒక స్టోరీ అని చెప్పేసి అక్కడికి వస్తాను. 11వ భాగం ఏంటి సార్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మళ్ళీ పార్ట్ దీంట్లో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి, రెండు పార్ట్ రెండు భాగాలు ఉంటాయి. ఒకటి పరిపాల శాసన సంబంధమైనటువంటి సంబంధాలు, రెండవది పరిపాలన సంబంధమైనటువంటి సంబంధాలు. అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటారు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. ఇక 12 ఏంటంటే ఆర్థిక సంబంధాలు, 12వది ఆర్థిక సంబంధాలు, ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. 13వ భాగం దేనికి సంబంధించిన సార్ అంటే వర్తక వాణిజ్యం అంటారు, ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఇండియన్ టెరిటరీ అంటారు, ట్రేడ్ అండ్ కామర్స్. సో వర్తక వాణిజ్యాలు అని చెప్పేసి ఉంటాయి, ఇది 13వ భాగం. ఇప్పుడు చెప్తాను స్టోరీ, ఈ స్టోరీ చూడండి. ఇప్పుడు ఏం చెప్పాను, ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకున్నారని చెప్పుకున్నాను. ఇద్దరు ఎవరు సార్ అంటే ఈడు చూడండి, ఇడేమో అబ్బాయి ఈ అమ్మాయి జుట్టేసిన అమ్మాయికి చూడండి, ఇద్దరే కదా. కేంద్రం అనేది ఒకటి రాష్ట్రం అనేది ఒకటి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, సంబంధాలు ఏర్పడ్డాయి, దాన్నే లవ్ అని చెప్పాను. 11వ భాగం ఏంటిది, ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మధ్య లవ్ ఏర్పడింది, ఒకటి కేంద్రం ఒకటి రాష్ట్రాలు. ఏ పెళ్లి చేసుకున్నారని చెప్పుకో, ఎట్లాగా రిజిస్టర్ ఆఫీసులో అది చట్టబద్ధం చెల్లిద్ది. ఏం చేశారు, సంసారం చేశారు, పరిపాలన భాగాలన్నమాట. ఇక పెళ్ళి అయిన తర్వాత జాబ్ లేదు కాబట్టి వచ్చే నెక్స్ట్ సమస్య ఏంటిది, ఫినాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక సంబంధాలు. ఆర్థిక సంబంధాలు విడిపోయారు, ఏంటిది, ట్రేడ్ అండ్ కామర్స్, నీ బిజినెస్ నీదే నా బిజినెస్ నీదే, నీ కుంపటి నీదే నా కుంపటి నాదే. ఇది 11, 12, 13 ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇంట్రెస్ట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది, మనకి సచివాలయాల్లో కూడా మనకి పెట్టాడు ఈ చాప్టర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ వన్ వచ్చరికి మనోడు ఎవరి కుంపటి వాడిది విడిపోయారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 14వ భాగం ఏంటి సార్ అంటే యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, 14A ఏంటంటే ట్రిబ్యునల్స్కి సంబంధించి మీరు చెప్పుకున్నా, 42వ రాజ్యాంగ సభ 1976 అండి ట్రిబ్యునల్స్. ఇప్పుడు చూడండి మనం ఏం చెప్తాను, విడిపోయిన తర్వాత మనోడు ఏం చేశాడు, మొత్తానికి పౌరుషంగా గ్రూప్ టూ ప్రిపేర్ అని చెప్పాను. గ్రూప్ టూ కండక్ట్ చేసేవాళ్ళు ఎవరు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తానికి ఏమైంది, గ్రేసు ట్రిబ్యునల్లో పడిపోయింది. ఇక 15వ భాగం ఏంటి సార్ అంటే ఇట్లా రాస్తున్నాను చూడు, ఇలా రాస్తున్నాను నేను 15 అని చెప్పేసి ఇలా రాస్తున్నాను, జాగ్రత్త గుర్తుకోండి 15. ఇక ఈ అనే నెంబర్ చూస్తున్నాను ఇక్కడ 15 అంటే ఈ అంటే ఏంటంటే ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్. సో ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనకి రెండు ఎలక్షన్స్ కమిషన్స్ ఉంటాయి,
అంటే మనకి ఇది స్టేట్ల సపరేట్ 243K ఉంటుంది. ఇది మనకి పంచాయతీ రాజులో ఉంటుంది. ఇది వేరే ఎలక్షన్ కమిషన్, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి, ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది. ఇది వేరు అది వేరు అనమాట. అంటే మొత్తానికి ఎలక్షన్ కమిషన్స్ మనకి 15 భాగంలోకి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే స్టోరీ మీకు రైట్. ఇక నెక్స్ట్ ఉన్న వచ్చరికి 15 అయిపోయింది కదా, నెక్స్ట్ 16 నేను రాస్తున్నాను చూడండి, 16 అని రాస్తున్నా, 17 18 ఇలానే గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ మెంబరు తర్వాత 19 ఇప్పుడు చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. 16 అనగానే మనకి ఏం తెలుస్తాం సార్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీ, ఆంగ్లో ఇండియన్స్, ఇది గుర్తుపెట్టుకో. నలుగురు షెడ్యూల్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీ, ఆంగ్లో ఇండియన్స్ యొక్క ఏమంటారంటే వాళ్ళ యొక్క సంక్షేమం గురించి మనకు మాట్లాడుతూ ఉంటుంది. ఇది మనకి 16th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చూడండి, 6 అని నెంబర్ తీసుకుంది, ఎస్ ఎవరున్నారు అక్కడ, ఎస్సీలు ఎస్టీలు. ఇక 17 పార్ట్ ఏమంటే లాంగ్వేజెస్ ఉంటాయి, భాషలు ఉంటాయి. 7వ నెంబర్ని చూడండి, ఇలా ఉన్న నెంబర్ని ఇలా రాసుకుంటా, తిప్పేశాను 7వ నెంబర్ని. మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు సార్, తిప్పుకోండి అని చెప్పాలి మీరు. రైట్, తిప్పాను ఇక్కడ. ఏమైంది లాంగ్వేజెస్. ఇప్పుడు చూడండి 18 అన్నాం, 18 ఈ ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారాలు ఒకటి అనమాట. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇలాగా 4 ఎమర్జెన్సీలు అని ఎక్కడున్నాయి సార్ అంటే 18th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టు. 16 అన్నప్పుడు ఎస్ ఎస్సీఎస్టీలు, 17 అన్నప్పుడు 7 ఇలా డౌన్ చేసుకున్నాం, వెళ్ళయింది. 8 అంటే 18 ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారాలు. ఇక 19 అంటే మిస్లేనియస్ అంటే ఇతర అంశాలు. రైట్, మిస్లేనియస్ ఇతర అంశాలు అని చెప్పేసి చెప్తాము, ఇది గుర్తుపెట్టుకోండి, ఇతర అంశాలు. ఇది 19th పార్ట్కి సంబంధించి చూడండి, 360 అయిపోయింది కదా. ఇక 361 వచ్చరికి మన అక్కడ మిస్లేనియస్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం, 20th పార్ట్కి వద్దాం. సో నెక్స్ట్ 20th పార్ట్ తీసుకో, 20 21 22 ఇవి మనకున్నటువంటి అంశాలు. 20 21 20 దీంతో కాన్స్టిట్యూషన్ అయిపోతుంది మనకి. 20 అన్నప్పుడు ఏముంటుంది సార్ అంటే ఇక్కడ భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు అంటాయి, గుర్తుపెట్టుకోండి. సవరణ, భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఆర్టికల్ భారత రాజ్యాంగాన్ని సవరించే ఆర్టికల్ ఎంత అంటే 368. ఎందుకని 360 అక్కడ అయిపోయింది కదా, అంటే ఇక్కడ 368 వచ్చరికి మనకి సవరణకు సంబంధించింది. ఈ భారత రాజ్యాంగాన్ని సవరించే అంశాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం, గుర్తుపెట్టుకోండి. సౌత్ ఆఫ్రికా సవరణ, సౌత్ ఆఫ్రికా గుర్తుపెట్టుకో. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వీఆర్ బారోడ్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్రికా. సవరణ, సౌత్ ఆఫ్రికా, 368 28th పార్ట్. ఎట్లా సార్ ఇది గుర్తుపెట్టుకునేది చూడండి ఒకసారి. మనకి క్రికెట్ మనకు బాగా తెలిసింది. ఇట్లా మనకి గతంలో మనకి గతమని కాదు, మామూలుగా మనకి వన్డేలు ఎలా ఆడుతున్నామంటే 50 ఓవర్స్ ఆడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, T20 ఓవర్స్ ఎన్ని ఆడుతున్నారు, T20 అంటేనే 20 ఓవర్లు ఆడుతున్నారు, T20 20 ఓవర్లు ఆడుతున్నారు. అంటే 50 ఓవర్స్ ఆడేదాన్ని ఏం చేశారు, మార్పులు చేసి 20 ఓవర్లకు తగ్గించారు. ఈ మార్పులు అనే పదాన్ని నేను ఏమంటానంటే సవరణ అంటాను. సవరణ అంటే 50 ఓవర్లు ఆడే క్రికెట్ని T20 పేరుతోటి ఏం చేశారు, సవరణ చేశారు. చేంజ్, సవరణ అంటే నథింగ్ బట్ చేంజెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు T20ని మన 20 20ని ఏమంటాం, ఎలా రాస్తాం, T20 అంటాం. T20 అంటే ఇది 20 20, టీ అనే నెంబర్ దేని తెలియజేస్తుంది సార్ అంటే 20 20 20 20 అనేది ఈరోజు ఓవర్లలో 50 ఓవర్లు ఆడేది కాస్త మార్పు చేసి 20 ఓవర్లు ఆడుతున్నాం. అంటే 20వ భాగం ఏంటంటే సవరణ. అంటే 50 ఓవర్లు ఆడేదాన్ని ఈరోజు 20 ఓవర్లు ఆడుతున్నాం, అది సవరణ క్రికెట్లో. అంటే 20 కూడా ఏంటిది ఇక్కడ, టీ ట్వంటీ. సో టీ20 ఏంటిది ఇక్కడ మనకి, సవరణ. ఇది టీ20 సవరణ. ఇక 20 చాలా ఇంపార్టెంట్, ఈసారి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 21లో మనకి ఏముంటుందంటే టెంపరీ అనే ఒక పదం ఉంటుంది, తాత్కాలికమైనటువంటి అంశాలు. టెంపరీ మనకి టెంపరీ అంశాలు, తర్వాత ట్రాన్సిషనల్ అంటారు. ట్రాన్సిషనల్ తర్వాత వచ్చరికి స్పెషల్ ప్రావిజన్స్,
ఇది మనకి ఆర్టికల్ రాసిన ఈరోజు రావడానికి అవకాశం ఉంది ఆర్టికల్ మనకి. ఈ 21వ భాగంలో మనకు తీసుకుంటా ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే మనకి 369 నుంచి 392 వరకు ఉన్నాయి. అంటే మధ్యలో ఉన్న ఆర్టికల్ అంతా 370. ఈ 370 ఆర్టికల్ బాగా ఈరోజు బాగా న్యూస్లో వినపడింది ఏంటది మనకి, స్పెషల్ ప్రావిజన్స్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు చూడండి, జమ్మూ కాశ్మీర్లో మనకి రాష్ట్ర హోదాని మనం తీసేశాము. ఎందుకు సార్ అంటే, జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ హోదా అనేది ఆర్టికల్ 370 ప్రకారం ఇచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రత్యేకమైనటువంటి అధికారం, ట్రాన్సిషనల్ అంటే నథింగ్ బట్ చేంజెస్ అనే, తాత్కాలికమైనటువంటి వర్తింపులు అంటారు. ఇవన్నీ 21వ భాగంలో పెట్టాలి. మన ఎగ్జామ్ ఓరియంటెడ్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు అనేవి ఏ ఆర్టికల్ అంటే ఎవరైనా పెడతారు కానీ అడగడు. ప్రత్యేక అధికారాలు ఏంటిది 21వ భాగంలో పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. 20 చేంజ్, 20 తర్వాత ఏం చేశారు, పూర్తిగా చేంజ్ చేసి పడేశారు స్టేట్ని, రైట్. ఇక 22వ భాగం మనం తీసుకుంటా ఉన్నప్పుడు షార్ట్ టైటిల్స్ అంటారు, నామధేయము అంటారు. భారత రాజ్యాంగం నామధేయము, రాజ్యాంగం అమల్లోకి ఎలా వచ్చింది, అంశాలన్నీ కూడా మనకి 22వ భాగంలో ఉంటాయి. అంతే కదా సార్, 22 ఏంటి 25 రావాలి కదా అంటే, అంతే కదా. 22లో ఒకటి తీసుకున్నాం, ఏంటి అది, 7th షెడ్యూల్ డిలీట్ చేసుకున్నాం, 4 యాడ్ చేసుకున్నాం. ఏమి యాడ్ చేసుకున్నాం, 4A యాడ్ చేసుకున్నాం. ఏం చెప్పుకున్నాం, ప్రాథమిక విధులు. 4A అనేది చెప్పుకున్నాం ప్రాథమిక విధులు. 14A చెప్పుకున్నాము ట్రిబ్యునల్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, 9A మున్సిపాలిటీస్, 9B కోఆపరేటివ్స్. ఇట్లాగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్స్, ఈ పార్ట్స్ నుంచి షెడ్యూల్స్ నుంచి క్వశ్చన్ లేకుండా గ్రూప్ టూలో అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. అట్లా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, గ్రూప్ టూలో 75 మార్క్స్. సో ఓవరాల్గా నీకు భారత రాజ్యాంగం ఎందుకు గుర్తుండట్లేదంటే, అసలు పార్ట్స్ ఏమున్నాయి ఏంటనేది నీకు తెలియట్లేదు. ఒక సింపుల్ ట్రిక్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేశాము. సో నచ్చిన వాళ్ళు దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. క్రికెట్ ఇదే.